ఆరాధ్య ఫౌండేషన్ సహకారంతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 8000 మందికి పోస్టల్ ప్రమాద బీమా పాలసీని తెలంగాణ ఉద్యమకారిణి తోడు జువాని శ్రీకాంత్ ప్రారంభించారు. గ్రామాల మధ్య జక్లోత్ ఒర్రెపై 2.35 కోట్లతో నూతనంగా నిర్మించే హై లెవెల్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండల స్థానిక నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రైతు పోరుబాట నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ పాల్గొన్నారు. ధరణి పోర్టల్ రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూడాలని కోరుతూ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.
భీంగల్ మండలం మెండోరా వద్ద ఉడతల వాగుపై 1.66 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ఆలయ ప్రధాన అర్చకులు నంబాద్రి గురుస్వామి గారితో కలిసి 23వ సారి అయ్యప్ప స్వామి మాల ధరించారు స్థానిక శాసనసభ్యులు బానోజ్ శంకర్ నాయక్. తుంగతుర్తి నియోజకవర్గంలోని వనపర్తిలో ఆర్యవైశ్యుల కులదైవం కన్యకా పరమేశ్వరి గుడిని కావాలని కూల్చిన వారిపై చట్టరీత్యా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓరికంటి శ్రీనివాస్ కార్యదర్శి బంటారు దయాకర్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాచ్లు ధరించి నిరసన తెలిపారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కన్యకా పరమేశ్వరి గుడి ఎవరా రోడ్డు వెడల్పు స్థలంలో ఉంటే దానికి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే కూర్చోవేత తయారైతే ఆడ ఉన్న ఆర్యవేశ్యులు అందరూ ఐక్యమై దానికి అడ్డం తిరిగితే దానికి కొంత కూర్చుందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్పొరేషన్ కార్పొరేషన్ వారు కూర్చడం వల్ల మనకి అన్యాయం జరిగింది కాబట్టి మనందరం డిమాండ్ చేసేదండి ఆ గుడి పూజపై క్రిమినల్ కేసు పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఆ గుడి పూర్తకుండా ఆపాలని కూడా మనం ఐక్యంగా తొంగతుంది మొదల ఆరోగ్య సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇక ముందైనా ఆరోగ్య ఐక్యంగా ఉండి ఇటువంటి పరిణామాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మండల ఆరోగ్య బంధువులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు గుడిని కూర్చిన వారిపై తక్షణమే తక్షణమే ఐక్యత.